ఇప్పుడు ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులైనా కూడా శాంతియుతంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎవరికి నష్టం లేకుండా ఇరవై తొమ్మిది గ్రామాల్లో మేము శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటూ పోతుండే తుళ్ళూరు నుంచి మందడం వరకు మార్చ్ ఫాస్ట్ రోజు ఫుల్ సక్సెస్ అయిందని చెప్పి ఆ రోజు వరకు కూడా పోలీసులు కూడా పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు అది సక్సెస్ అయిందని చెప్పేసి దీన్ని నీరుగాచడం కోసం పోలీసులు కేవలం కావాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చిందో మాకు తెలియదు కానీ గ్రామాల్లో పోలీసులు మాత్రం విచ్చలవిడిగా వంద మంది గ్రామ జనాభా అయితే నూట యాభై మంది పోలీసులు ఉన్నారు గ్రామాల్లో ఈరోజు తుళ్ళూరులో కూడా మూడు మంది పోలీసులు ఉన్నారు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఈ హైవే దిగ్బంధం రోజు ఎల్లరగట్ట ఒంటి గంట నుంచి కరెక్ట్ పన్నెండు గంటలకు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి లేపల వచ్చి చూసుకొని వెళ్ళిపోయారండి మూడు గంటలకు వచ్చి లేపారు మూడు గంటలకు వచ్చి లేపారండి తెల్లారుజాము మూడు గంటలకు వచ్చి లేపితే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మాకు అసలు ఈ అరెస్టులు అరెస్ట్లు అనేవి మాకు తెలియదు యాక్చువల్గా తెలియదు మామూలుగా ఫోన్ ఎప్పుడు నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ రింగ్ మొగ్గానే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను కానిస్టేబుల్ నెంబర్ వచ్చింది కానిస్టేబుల్ ఏంటి పేరు ఏంటని అంటే ఎస్ఐ గారు కింద ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడతారంట ఒకసారి కిందకి రండి అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను మామూలుగా లుంగి మీదే బట్ వచ్చేసాను కిందకి షర్ట్ వేసుకుని వస్తే మీరు స్టేషన్కి రండి ఏముండదు మధ్యాహ్నం పన్నెండుకల్ పంపించేస్తాం అని చెప్పేసి అన్నది ఒక అరగంట టైమే ఉండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బాత్రూమ్ కదా వెళ్ళొస్తాను అని చెప్పేసి అన్నా కూడా కాదు కాదు ఏమంటే వచ్చేది కానీ ఏముండదు మీకు కాఫీ టిఫిన్ అని మేమే చూసుకుంటాం పుల్లిపడే చూసుకుంటాం రండి అని చెప్పేసి అన్నారు అని తీసుకొచ్చి రోరల్ స్టేషన్లో దింపేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఏం సార్ రోరల్ స్టేషన్లో వాళ్ళు టౌన్ స్టేషన్లో అప్పుడు చెప్పారు తీసుకొచ్చి వీళ్ళు ఏమంటారు చెప్పాలి రెండు అయిపోయింది టైం బ్రష్ చేయలేదు బాత్రూమ్కి వెళ్ళలేదు స్నానం చేయలేదు టిఫిన్ చేయలేదు టిఫిన్ ఉన్నారు అసలు ఏమో అడ్రస్ లేదు అక్కడ ఆ బీపీ ఉంది పడిపోయి చచ్చిపోతే ఎవరు దిక్కు మొక్కలేదు అక్కడ ఏంటి బాబు పరిస్థితి అని చెప్పేసి అమిశేఖర్ వచ్చారు సార్ నాకు పన్నెండు గంటలకల్లా పంపిస్తామని చెప్పేసి తీసుకొచ్చారు మంగళగిరిని మంగళగిరి రోడ్లో రోడ్లాలు తీసుకొచ్చి మంగళగిరి టౌన్ ఇంకా చెప్పారు మన శ్రీనివాస్ గారు కూడా వచ్చారు ఆ రోజు మాతో మార్యమాల ఆయన ఆయన కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సిపిఎం వాళ్ళని సిపిఐ వాళ్ళని అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సార్ నేను చెప్పాను అప్పుడు ఏమంటే నాకు బీముని నేను దొరకు బ్రష్ చేయలేదు టిఫిన్ చేయలేదు నీళ్ళు మంచి నీళ్ళు కూడా తాగలేదు నాకు పన్నెండింటికల్లు పంపిస్తున్నారు నేను ఒక అరగంటలో ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పినా కూడా నేను త్వరగా బాత్రూమ్ కూడా వెళ్ళి వెళ్ళాలి నేను టిఫిన్ చెప్పి నేను నేను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయండి నేనే ముట్టను నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత కూడాను టాబ్లెట్ వేసుకోవాలి టిఫిన్ చేసిన తర్వాత నన్ను ఇంటికి పంపిస్తే వెళ్తాను మా మా ఊరి నుంచి ఇద్దరిని తీసుకెళ్ళారు అయితే మీరు ఒక్కడే వెళ్ళను తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చేప్పుడు ఇద్దరిని తీసుకొచ్చారు వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తాం ఒక్కడిని నేను వెళ్ళను అంటే చెప్పి కూర్చుంటే మళ్ళీ పోగొండ తర్వాత సిఏ గారు మరి మా రూరల్ సిఏ గారి ఫోన్ చేసినట్టున్నారు టౌన్ సిఏ గారు ఆయన పంపించమన్నట్టున్నారు ఇద్దరిని పంపించారు ఆ రోజు నుంచి ఈ అయితే మరీ దారుణంగా ఉంది ఈ రోజు మా గ్రామంలో ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని ఇవాళ దాదాపుగా వంద మంది పోలీసులు ఉన్నారు ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ కానిస్టేబుల్స్ ఉండి ప్రశాంతంగా చేసుకుంటుంటే మైక్ పర్మిషన్ ఉందా ఈ రోజు వరకు మైక్ పర్మిషన్ గుర్తురాలేదు వాళ్ళకి ఇలా గుర్తొచ్చిందా మైక్ పర్మిషను మైక్ పర్మిషన్ ఉందా మీరు మైక్ పెడతానికి లేదు ప్రతి అటు మామూలుగా రెగ్యులర్గా సర్వీస్ చేసే ఆటోలు ఉంటాయి కదా ఆ రోడ్డు మీద ప్రతి ఆటోని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు దీనికి వెళ్తున్నారు మీ ఐడెంటిటీ కార్డు ఏది మీ ఆధార్ కార్డు ఏదని ఆటోలో ఉండాలని కూడా అడుగుతున్నారు ఏంటండి దాడు అసలు ఎక్కడున్నాం మనం